డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలకు పాల్పడ్డారంటూ తనపై వచ్చిన ఆరోపణలను రాజన్న సిరిసిల్ల జిల్లా మండపల్లి సర్పంచ్ శివజ్యోతి ఖండించారు. తాను డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గ్రామ సభలో అధికారుల సమక్షంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్న శివజ్యోతి తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అదరాం చేస్తూ మాట్లాడిరు. అందులో ఏ ఒక్కటి నిజం లేదు. నేను దాని గురించి అఫీషియల్స్ కూడా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ దగ్గర నుండి కూడా వివరణ అంటే ఎంక్వైరీ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న ఏదైతే మమ్మల్ని ఒక వీడియోలో మా పేరు బదనాం చేస్తూ చేసిరు, అందులో ఒకటి నేను డమ్మీ సర్పంచ్ అనే విధంగా ఒకటి మాట్లాడిరు. అంతేకాకుండా ఇంకొక విషయం మాట్లాడిరు, మా అన్న కాళ్ళు మొక్కిరని. ఆ టైంలో మా గల్లీ వాళ్ళు ఉన్నారు, వేరే మేకలు కాసుకునే అతను ఉన్నాడు, గ్రామ సభకు అన్న రాలేదు, ఇంటికి వచ్చి మొక్కినా పిల్లలతోటి అని అన్నారు. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చిర్రు. అయితే మాట్లాడగానే గ్రామసభ ఉంటుంది, ఇంకా ఫైనల్ కాలేదు, మీకు మళ్ళీ మీరు ఎవరి మీద నన్ను అభ్యంతరాలు చెప్తే దాని తర్వాత మళ్ళీ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. మేము వచ్చిండి అంటే కేటీఆర్ గారు కూడా చెప్పిండు డబుల్ బెడ్రూమ్ల గురించి, అంటే అర్హులు కంపల్సరీ పేదవాళ్ళకే రావాలని అన్నారు. ఒకరోజు కలెక్టరేట్లో మీటింగ్ పెడితే నేనే చెప్పా, లాటరీ పద్ధతి అట్లాంటిది అయితే ఇబ్బంది అవుతుంది, పేదవాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, దానికోసం మనం ర్యాంకులు ఇస్తాం, 1 to 60 ర్యాంకులు ఇద్దాం, తర్వాత ఎవరన్నా ఉంటే ఇంకా స్కీమ్ కింద మళ్ళీ పెట్టుకుందాం అని నేత దిగజారిపోయితే లేము.